నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీటీడీ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయన్న ఆర్థిక మంత్రి పయ్యావుల, తిరుమలకు జగన్ ఎప్పుడూ గౌరవం ఇవ్వలేదంటూ వ్యాఖ్య. తాడేపల్లిగూడెంలో ఉత్సాహంగా వైసీపీ ఆత్మీయ సభ. మా ప్రజాప్రతినిధులను టీడీపీ కూటమి ప్రలోభపెడుతుందన్న జిల్లా అధ్యక్షులు ముదునూరి. తప్పును సరిదిద్దే బాధ్యత పవన్ మీదే ఉంది, తప్పించుకోవడానికి పక్కదారి పట్టించొద్దన్న వైసీపీ నేత పోతిన మహేష్. భద్రాచలం వద్ద తగ్గుముఖం పట్టిన గోదావరి నీటి మట్టం, స్నానఘట్టాల వద్ద భారీగా పేరుకుపోయిన బురద. టీటీడీలో ఐదేళ్లుగా జరుగుతున్న అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. తిరుమల లడ్డు అన్నదానం నాణ్యతపై చాలా కథనాలు వచ్చాయని తెలియజేశారు. చెప్పేందుకు సిగ్గుపడాల్సిన విధంగా లడ్డు కల్తీ చేశారని మండిపడ్డారు. సీఎం హోదాలో జగన్ తిరుమలకు ఎప్పుడూ గౌరవం ఇవ్వలేదని ధ్వజమెత్తారు. స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు సతీ సమేతంగా వెళ్లాలే కాని జగన్ ఎప్పుడూ అలా చేయలేదని అన్నారు. స్వామిని దర్శించుకుంటే రిజిస్టర్లో సంతకం చేయాలని, అలాంటి పద్ధతులను జగన్ పాటించలేదని అన్నారు. భక్తాదులు గత 5 సంవత్సరాల కాలం నుంచి చెప్తానే ఉన్నారు లడ్డు క్వాలిటీ పడిపోయింది అని. మీడియాలో అనేక కథనాలు ఎన్నోసార్లు వచ్చినాయి, టీవీలో వార్తలు వచ్చినాయి. ఇక ప్రధానంగా ఆ భోజనం డోరేమ వెంగమాంబ క్యాంటీన్లో ఏదైతే ఉందో ఆ నాణ్యత పడిపోయింది అనేటువంటిది. భక్తాదులకి క్యూ లైన్లో భోజనాలు పాలు ఇచ్చేటువంటి వాళ్ళ పిల్లలకి అవన్నీ కూడా ఆపేయబడ్డాయి. చివరికి వాళ్ళ కళ్ళ ముందు నివ్వెరబోయేటువంటి, నిర్ఘాంతపోయేటువంటి తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి, ఆ కల్తీ కూడా చెప్పడానికి కూడా సిగ్గుపడేటువంటి పరిస్థితి. అంటే కేవలం ధనదాహంతో దేవుణ్ణి సైతం వదలకుండా, దేవుడి ఆచారాల్ని సైతం మరిచి అపచారం చేయడానికి కూడా సిద్ధపడింది. జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి పట్ల ఎప్పుడూ గౌరవాన్ని ఇవ్వలేదు. ఆయన సంతకం పెట్టి వెళ్లాల్సినటువంటిది తిరుమల తిరుపతి దేవస్థానం చూడడానికి, తిరుమలేశుని దర్శించాలి అని అంటే ఉన్న నిబంధనల ప్రకారం ఆయన సంతకం పెట్టి వెళ్ళాలి. కానీ సంతకం పెట్టకుండానే ఆయన దర్శనం చేసుకున్నాడు. స్వామివారికి వస్త్రాలు సమర్పించాలి అని అంటే సతీ సమేతంగా వెళ్ళాలి, ఆయన ఒక్కడే వెళ్ళాడు. నమ్మనటువంటి దేవుడి పట్ల ఆయనకి ఏమి చిత్తశుద్ధి ఉంది అనేటువంటిది ఇవాళ మన కళ్ళ ముందు కనపడుతోంది. ఖచ్చితంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైనటువంటి స్పందన ప్రభుత్వానికి వస్తూ ఉంది. ప్రభుత్వం మీద ఒత్తిడి పెడుతున్నారు, దీని మీద విచారణ జరిపించండి అనేటువంటిది. ఒకవైపు ధర్మాన్ని కాపాడడానికి ఏం చర్యలు తీసుకోవాలి, మరోవైపు చట్టపరంగా ఏం చర్యలు తీసుకోవాలి అనేటువంటిది ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. తప్పకుండా ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకుంటుంది, దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి తీరుతుంది. దోషులు ఎవరు అనేటువంటిది సమాజం ముందు దోషులుగా నిలబెట్టి తీరుతాం. తర్వాత వచ్చేటువంటి పిటిషన్లను బట్టి, వచ్చేటువంటి నివేదికల్ని బట్టి ఇతరత్ర వ్యవహారాల మీద నిర్ణయాలు ఉంటాయి. మాకు సంబంధించినంత వరకు తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడడమే మా లక్ష్యం. రాజకీయాలకు అతీతంగా, రాజకీయ అవసరాలకు తిరుమలేశుడిని ఉపయోగించుకోకుండా తిరుమలేశుడి పవిత్రతను కాపాడడమే తెలుగుదేశం పార్టీలో ఉన్న మా అందరి లక్ష్యం. బాధాకరం, ఒక పార్టీని నడుపుతున్నటువంటి వ్యక్తి, అధికారాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తి ఏ రకమైనటువంటి వ్యక్తుల్ని టీటీడీలో ధర్మకర్తల మండలిలో ఆయన చైర్మన్లని కానీ ఈవోలని కానీ వేశాడో, తన రాజకీయ అవసరాల కోసం తిరుమలని వాడుకున్నాడు అనేటువంటిది వెలుగులోకి వస్తుంది. ఇవన్నీ భవిష్యత్తులో ఇంకెన్నొస్తాయో కూడా సమాజం చూస్తుంది.
వైసీపీ నాయకులను ప్రజాప్రతినిధులను ప్రలోభపెట్టి టీడీపీ తమ పార్టీలోకి చేర్చుకుంటుందని వైసీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యకులు ముదునూరి ప్రసాదరాజు పేర్కొన్నారు. ఈ మేరకు తాడేపల్లిగూడెంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తాడేపల్లిగూడెంలోని పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు చెల్లిపోయిన వేణుగోపాల్, కారుమూరు నాగేశ్వరరావులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యకులు ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులను ప్రలోభ పెట్టి టీడీపీ తన పార్టీలో చేర్చుకోవడానికి ఖండించారు. పార్టీ నిర్మాణం, ప్రజల పక్షాన నిలబడి పోరాడడం, ప్రభుత్వ అనైతిక చర్యలను ఖండించడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తామని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి జెడ్పీటీసీ సభ్యులందరితో, అలాగే నియోజకవర్గ సమావేశకర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులు అందరూ కూడా ఆత్మీయ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ 48 మంది జెడ్పీటీసీలకి, మరి 46 మంది జెడ్పీటీసీలు గెలిచి జెడ్పీ చైర్మన్ ఎన్నుకుంటే, ఈరోజున ఈ ప్రభుత్వం ఏర్పడినాక అనైతికంగా కొంతమంది పవర్లో ఉన్నటువంటి జెడ్పీ చైర్మన్ని, కొంతమంది ప్రజాప్రతినిధిని ప్రలోభపెట్టి పార్టీలో ఫిరాయింపు చేసుకునేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరూ కూడా ఖండిస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రజాప్రతినిధులందరూ ప్రజాస్వామ్యంగా గెలిచినటువంటి ప్రతి ఒక్కరూ కూడా, ఈ రోజున జెడ్పీటీసీలుగా ఎన్నికైనటువంటి వారందరూ కూడా ఒక నిర్ణయం తీసుకుని పార్టీ పరంగా ఏ కార్యాచరణ చేయాలి, భవిష్యత్ రోజుల్లో ఈ పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ని ఎలా చేయాలన్న ఆలోచన ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రెండు, పార్టీ పరంగా సంస్థాగతంగా పార్టీ నిర్మాణం, మరి కార్యకర్తలు నాయకులు అందరితో కోఆర్డినేట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నికలైన తర్వాత పార్టీ మీద పూర్తి మరి దృష్టి పెట్టడం జరిగింది. అలాగే ప్రజల పక్షాన పోరాటం చేయటం పార్టీ పరంగా ఇవన్నీ కూడా ఈ ఆత్మీయ సమావేశంలో చర్చించుకోవడం జరిగింది. భవిష్యత్ రోజుల్లో మరి పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ నాయకులు అందరూ కూడా ప్రజల పక్షాన పోరాటానికి, ఇలాంటి అనైతిక చర్యల్ని మరి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పు జరిగితే బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తే సరిదిద్దాలని, అంతేగాని విషయాన్ని పక్కదారి పట్టించేలా వ్యవహరించడం సరికాదని వైసీపీ నేత పోతిన మహేష్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ లడ్డూలో కల్తీ జరగలేదని స్వయంగా మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారని అన్నారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని, అసలు ఆయనకు సనాతన ధర్మం మీద, హిందూ దేవుళ్ల మీద మీకు నమ్మకం ఉందా అంటూ ప్రశ్నించారు. గొడ్డు మాంసం తినొచ్చని ఒకసారి పవన్ అన్నారని, అలాంటిది సనాతన ధర్మం గురించి ఉపన్యాసాలు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. టీటీడీ దేవాలయాలకు వెళ్లలేని పవన్ సనాతన ధర్మం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. బాధ్యత గల పదవిలో ఉన్న పవన్ మత విశ్వాసాలను అడ్డుపెట్టుకుని విద్వేషాలు రెచ్చగొడుతున్నారని పోతిన మహేష్ మండిపడ్డారు. సనాతన ధర్మం మీద, హిందూ ధర్మం మీద దాడి చేయడమే పనిగా కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకేస్తోంది. పోటకో వేషం, రోజుకో నాటకం, జనమందరూ మర్చిపోయారు అనుకుంటా ఉన్నారు, లేకపోతే వీళ్ళు మాట్లాడిన మాటలకి ఆధారాలు లేవు అనుకుంటా ఉన్నారు, మాట మార్చి ఇష్టానుసారం ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒక పక్కనేమో చంద్రబాబు నాయుడు గారు నెయ్యి కల్తీ జరిగిందంటారు, ఇంకో పక్కన ఈవో గారు కల్తీ జరగలేదు, ఏదైతే 4 ట్యాంకర్లు నాణ్యతా ప్రమాణాలకి అనుగుణంగా లేవో అవి తిప్పి పంపామంటారు. నారా లోకేష్ గారు 4 ట్యాంకర్లు తిప్పి పంపాం, నాణ్యత ఉన్నాయి మాత్రమే మేము ప్రసాదానికి వినియోగించామని మాట్లాడుతూ ఉన్నారు. మంచికో చెడుకో నారా లోకేష్ గారు నిజం మాట్లాడారు, ఎక్కడా కూడా కల్తీ జరగలేదు, నాణ్యమైన దాన్నే తిరుమల ప్రసాదానికి వినియోగించాం, నాణ్యత లేని దాన్ని తిప్పి పంపాం అని ఆయన చాలా స్పష్టంగా రిపోర్ట్ కూడా బయటపెట్టారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఏమి పట్టించుకోకుండా ఆయన మంత్రివర్గంలో సహచరులే కదా లోకేష్ గారు, ఆ ట్విట్టర్ను చూశారా? లేకపోతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడిన చూశారా? ఈవో శ్యామలరావు గారు మాట్లాడిన చూశారా? మీరు ఏం చూశారు? అసలు ఏం మాట్లాడుతున్నారు కూడా అర్థం కావట్లా. ప్రజలందరూ కూడా అసలు మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా ఆశ్చర్యం కలుగుతుంది. బాధ్యత కలిగినటువంటి ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఎక్కడన్నా తప్పు కానీ పొరపాటు కానీ జరిగితే అది సరిదిద్దగలిగినటువంటి అధికారం ఉన్నప్పటికీ కూడా మీరే విమర్శలు చేస్తారు, దీక్ష తీసుకొని మీరే ఆవేశంగా మాట్లాడతారు. అసలు దేనికోసం ఇదంతా చేస్తూ ఉన్నారు?
మాటకి ముందు మాటకి వెనక సనాతన ధర్మం హిందూ ధర్మం అంటున్నారు. సనాతన ధర్మం మీద హిందూ ధర్మం మీద మీకు గౌరవం ఉందా, భక్తి ఉందా, నమ్మకం ఉందా? ముందు ఈ ప్రశ్నకి మీరు సమాధానం చెప్పండి. ఒకసారేమో నేను బ్యాప్టిస్ట్ అంటారు, ఇంకొకసారేమో గొడ్డు మాంసం తినచ్చు అంటారు, ఇంకొకసారేమో మా నాన్నగారు నాస్తికుడు అంటారు, ఇంకొకసారేమో మా పిల్లలు ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్ అంటారు. అసలు మీరు ఏ ధర్మం పాటిస్తారు? అసలు మీకన్నా స్పష్టత ఉందా లేదా? దీని మీద మీరు సమాధానం చెప్పండి. దీనికి మీ కుటుంబ సభ్యులే సనాతన ధర్మాన్ని ఆచరించినటువంటి వారిని మీరు పెట్టుకొని సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి మీరు ఉపన్యాసాలు ఇవ్వడం ఏంటి? నిజంగా మీకు తిరుమల తిరుపతి దేవస్థానంలో అంత గౌరవం ఉంటే, మీరు ప్రాయశ్చిత్త దీక్ష తీసుకుందాం అనుకుంటే ఎక్కడ తీసుకోవాలి? తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించినటువంటి అమరావతిలో వెంకటేపాలెంలో ఉండేటువంటి ఆలయంలో మీరు దీక్ష తీసుకుంటే బాగుండేది. కానీ ఒక ప్రైవేట్ టెంపుల్ దశావతారం టెంపుల్కి వెళ్ళి మీరు దీక్ష తీసుకున్నారు. దీని అర్థమేంటి చెప్పండి మీరు? ఇది రాజకీయ దీక్ష? రాజకీయ అవసరాలను బట్టి దీక్షలు చేస్తారా? మీరు చెప్పండి దీనికి సమాధానం. తిరుమల తిరుపతి దేవస్థానం గురించి పదే పదే మాట్లాడి ఆవేదన వ్యక్తం చేసేటువంటి మీరు అమరావతిలో వెంకటేపాలెంలో టీటీడీ టెంపుల్కి వెళ్ళచ్చు? తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం అపవిత్రమైందంటూ ఆవేదనతో ప్రాయశ్చిత్తంగా మహిళలంతా పాలకొల్లు కూరగాయల మార్కెట్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీపారాధన చేపట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో పాలకొల్లు తిరుమల వాస భజన మండలి, అమర్నాథ్ భజన మండలి, శ్రీ అంజనాద్రి భజన మండలి సభ్యులు పాల్గొన్నారు. అనంతరం ర్యాలీగా పాలకొల్లు పట్టణ వీధుల గుండా తిరిగి ఆలయ ప్రాంగణంలో భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని స్వామివారికి దీపారాధన చేశారు. ఈ కార్యక్రమంలో ఈవో ముచ్చర్ల శ్రీనివాస్, గాది వెంకన్న, సీరం ఆనందకృష్ణ, ధర్మ పరిరక్షణ సంఘ సభ్యులు పాల్గొన్నారు. మూడు భజన మండలి కలిపి ఉన్నామండి. శ్రీ తిరుమలవాస భజన మండలి, శ్రీ అమర్నాథ్ భజన మండలి, శ్రీ అంజనాద్రివాస భజన మండలి, తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్ట్ వారి ఏర్పడిన భజన మండలి, అందరూ మహిళలే. తిరుపతి మహాప్రసాదమైన లడ్డు ఎంతో పవిత్రమైనది. అలాంటిది లడ్డు అపవిత్రం అయినందుకు అవి మనం తీసుకుని ఒకరికొకరు ఒకరికొకరు ప్రసాదం అని చెప్పి పంచిపెట్టి మనం కాక అందరినీ కూడా అపవిత్రం చేసినందుకు ఆ వెంకటేశ్వర స్వామిని క్షమించమని ప్రార్థిస్తూ ఈరోజు కూరగాయల మార్కెట్లో వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో దీపాలు వెలిగించి అక్కడి నుంచి చిన్న ర్యాలీగా వెళ్ళి మళ్ళీ వెంకటేశ్వర
రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా తగ్గుముఖం పట్టడంతో స్నానఘట్టాల్లోని బురద మేటలు బయటపడుతున్నాయి. గత గురువారం 19 అడుగులకు పైగా ఉన్న గోదావరి నీటిమట్టం మంగళవారం నాటికి 18 అడుగులకు చేరింది. సముద్ర మట్టానికి భద్రాచలం గోదావరి, కిన్నెరసాని ఎంత ఎత్తులో ఉన్నాయో గుర్తించేందుకు కేంద్ర జలసంఘం అధికారులు సర్వే చేస్తున్నారు. వర్షపాతం నమోదైనప్పుడు వచ్చే వరదలను ఖచ్చితంగా అంచనా వేసేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుందని పలువురి అంచనా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.